ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎలాగ నిలువరించుకోగలరు, అలాగే ప్రతిపక్షాల ఎత్తులను ఎలా చిత్తు చేయగలరు, అంత సామర్థ్యం ఆ సమర్థవంతమైన ఎత్తుగడలు ఆయన దగ్గర ఉన్నాయా అనే ప్రశ్నకు ఈ సమావేశాల్లో ఆయన ఒక సమాధానం అందరికీ కనిపించేలా చేశారు, వినిపించేలా చేశారు. ఎందుకంటే 40 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, యువతలో ఒక యంగ్ లీడర్, ఒక యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధారణంగా ఆ అనుభవాన్ని ఎలా తట్టుకొని నిలబడగలరు, వాళ్ళ రాజకీయ ఎత్తులను ఎలా చిత్తు చేయగలరు అనేది అందరికీ అనుమానం రావడం సర్వసాధారణమే. అయితే ఇక్కడ చాలా తక్కువ టైంలో, ఎందుకంటే ఈసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు 9వ తారీఖున స్టార్ట్ అయినాయి, అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన వరుసగా డైలీ ఏం జరుగుతోంది, ఎలాగ ప్రతిపక్షం వ్యూహాలను తిప్పికొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక్కసారి చూస్తే కనుక ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇదే టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు సభలో ఎలాంటి ఎత్తులు వేసేవారు, ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేయడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరించేవారు, అదే వైనాన్ని అంతకు మించి ధీటుగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు కనబరుస్తున్నారు. ఆయన మాటల్లో కానీ చేతల్లో కానీ ప్రతిపక్షం ఎత్తులను ఎదుర్కోవడంలో ఆయన తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకున్నారు. ఈ కొద్ది కాలంలోనే, అంటే 6 నెలల పాలనలోనే, అలాగే సభలో ఈ కొద్ది రోజుల్లోనే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే డే 1 నుంచి ఒకసారి మనం చూసుకుంటే కనుక అన్ని విషయాల్లో, ఒక ఇంగ్లీష్ మాధ్యమం విషయంలో కానివ్వండి, లేదంటే ఉల్లి ధరలకు సంబంధించిన విషయంలో కానివ్వండి, అలాగే దిశ చట్టానికి సంబంధించి ఆయన తీసుకున్న కీలక నిర్ణయం విషయంలో కానివ్వండి, మధ్యలో ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం చేసే యాజిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తిప్పుకొట్టే ప్రయత్నంలో కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా జగన్ గారు ముందుకెళ్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి, అంటే సభలో సాధారణంగా ప్రతి అంశం మీద గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ గొడవలు జరిగినప్పుడు చాలా అది ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా చాలా జాగ్రత్తగా ప్రతిపక్షం వేసే వ్యక్తులు, ఎందుకంటే ప్రతిపక్షం ఎప్పుడు కూడా అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టేందుకు సర్వ విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నాలను ముందస్తుగానే గమనించి అందుకు సంబంధించిన వ్యూహాలతో సిద్ధంగా ఉండి అందుకు సంబంధించిన అస్త్రశస్త్రాలను సంధించడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు అని ప్రస్తుత పరిస్థితుల సారాంశం. అంటే మొదటి రోజే ఉల్లి దాని మీద గొడవలు జరగడం, ప్రతిపక్షం ఉల్లి దాని మీద అసెంబ్లీలో ఒక వివాదమే జరిగింది ఆ ఇరుపక్షాలకి మధ్య. అయితే రాష్ట్రంలో, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశమంతా ఉల్లి ధరలు అలాగే ఉన్న టైంలో దానికి సంబంధించి ఒక యాజిటేషన్ తీసుకొద్దామని ప్రయత్నించినప్పుడు ఆ టైంలో ఆ ప్రతిపక్షం చేసే ఆందోళనకి చెక్ పెట్టే ప్రయత్నంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేనట్టుగా 25 రూపాయలకే విజయవాడలో, విజయవాడలోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో 25 రూపాయలకే ఉల్లిపాయలను అందిస్తున్న ఘనత మన ప్రభుత్వానిదే అని చెప్పడం, అది దానికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా చూపించడం, ఇదంతా అంటే చాలా కూలంకషంగా చర్చ జరిగే టైంలో, మహిళా బిల్లుకు సంబంధించి చర్చ జరుగుతున్న టైంలో ఈ అంశాన్ని లేవనెత్తి ప్రతిపక్షం గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసినప్పుడు దానికి ఆయన మా చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిపక్షం నోళ్లు మూయించే ప్రయత్నం అయితే చేసినాయి. అలాగే రెండో రోజు గన్నవరం ఎమ్మెల్యే వలంనేని వంశీకి సంబంధించి, ఎప్పుడైతే వంశీకి మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చారో, అంటే ఆయన ప్రతిపక్షంలోనూ లేరు, అలాగని ప్రస్తుతం ప్రతిపక్షంలోనూ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు, అలాగే అధికారికంగా అధికార పక్షంలోనూ చేరలేదు, ఒకవేళ ఆయన చేరాలనుకుంటే రాజీనామా చేయాల్సి ఉంది కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు అసహనం వ్యక్తం చేయడం చంద్రబాబు ఆయనకు అవకాశం ఇవ్వడంతో ఆయన మాట్లాడే ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పి ఒక నిరసన వ్యక్తం చేయడం, సభలో నుంచి బయటికి వెళ్ళిపోవడం, ఇదంతా ఒక గందరగోళం వాతావరణమే జరిగింది. అయితే ఆ టైంలో ఆయన ఒక స్వతంత్ర అభ్యర్థిగా గుర్తించి ఆయనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి అక్కడ జగన్ గారు ఒక రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించడం, ఇదంతా కూడా అక్కడ కూడా రెండో రోజు కూడా ప్రతిపక్షం వేసే ఎత్తులను చిత్తు చేయడంలో జగన్ గారు సక్సెస్ అయ్యారని చెప్పాలి. అలాగే మూడో రోజు కూడా, అంటే వరుసగా ఒకరోజు ఒకరోజు చూసుకుంటే ఆయనలో పరిణితి ఏ విధంగా కనబడుతుంది అంటే, ప్రతిపక్షం లేవనెత్తిన కొన్ని అంశాలు, అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించే మీరు పదవులు ఇచ్చుకున్నారు, నామినేటెడ్ పదవులు అని చెప్పినప్పుడు వెంటనే ఆయన ఒక లిస్ట్ తీసి ఎవరెవరికి పదవులు ఇచ్చారో, ఏ సామాజిక వర్గానికి ఏ పదవులు ఇచ్చారో చెప్పడం, అదే టైంలో మీ అత్తగారికి కూడా పదవి ఇచ్చాను, మీరు ఎన్నాళ్ళు చేయలేదు నేను చేశాను అని ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ప్రతిపక్షం ఒక వ్యూహం ఒకేసారి బద్దలైపోయినట్టు అయిందనమాట. అంటే జగన్ గారు సంధించిన అస్త్రం ముందు ప్రతిపక్షం నోరు మెదపలేని పరిస్థితి. అలాగే నెక్స్ట్ డే
నాలుగో రోజు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి మీడియంకి సంబంధించి ఒక అంశం లేవనెత్తినప్పుడు అయితే గతంలో తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు వ్యతిరేకించింది, అలాగే వాళ్ళ హయాంలో కూడా ఇంగ్లీష్ మీడియం విద్య మేము పెట్టాలనుకున్నప్పుడు మీరు వ్యతిరేకించారని ఒక అస్త్రం సంధించినప్పుడు, మా ప్రతిపక్షం నుంచి ఒక అస్త్రం వచ్చినప్పుడు దానికి ధీటుగా జగన్ గారు ఒక సమాధానం చెప్పే విషయంలో ఇంగ్లీషు మీడియం ఫస్ట్ నుంచి మేము కావాలని కోరుకుంటున్నాం, సబ్జెక్టు అలాగే ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం మాత్రమే కొనసాగుతుంది అని వివరించి మళ్ళీ ఇంగ్లీష్ మాధ్యమానికి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నోటితోనే ఆయన చెప్పించే ప్రయత్నం చేయడం, అక్కడ జగన్ గారి రాజకీయ చాణక్యం ఏంటి అనేది కనిపించింది. అలాగే తర్వాత మీడియా బిల్లుకు సంబంధించి బయట వాళ్ళు అసెంబ్లీ దగ్గర చేసిన హడావుడి ఏదైతే ఉందో ప్రతిపక్ష నాయకులు అవన్నీ కూడా మళ్ళీ లోపల సభలో ప్లే చేసి చూపించి ఆ వీడియోలను ప్లే చేసి చూపించి అక్కడ వాళ్ళు అంటే ఒక పక్కన మీడియా చట్టానికి సంబంధించి మీడియా నియంత్రణ మీద బిల్లును సవరించాలని డిమాండ్ చేస్తూ ఆ నేపథ్యంలో బయట వాళ్ళు జగన్ గారి మీద మాట్లాడిన పదాలు ఏవైతే ఉన్నాయో, ఉన్మాద ముఖ్యమంత్రి ఉన్మాదగా వ్యవహరిస్తున్నారని చెప్పడం, మార్షల్స్తో అక్కడ చీఫ్ మార్షల్స్తో గొడవలు పడడం, ఇవన్నీ టెలికాస్ట్ చేసి చూపించి తర్వాత దాని మీద ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టే వ్యూహంలో కూడా ఓవరాల్గా జగన్ గారి సక్సెస్ ఏంటి అనేది అర్థమైంది. అంటే ఓవరాల్గా ఇవన్నీ చూసుకుంటే డే బై డే ఆయన ఎలా పరిణితి చెందుతూ ఎలాంటి రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చూస్తే 40 ఏళ్ల అనుభవం ఉంది అని చెప్పుకునే నాయకుడిని ఆ 40 ఏళ్ల అనుభవాన్ని ఆయన చేతితో ఆయన గుప్పెట్తో నలిపేశారా అనేది ఇప్పుడు ఈ ఓవరాల్గా ఇన్ని రోజులు ఆయన తీసుకున్న నిర్ణయాలు లేదంటే ఆయన వ్యూహాలను బట్టి అర్థమవుతుంది అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం. చూద్దాం మరి మున్ముందు ఇంకెలాంటి వ్యూహాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది. స్టేట్యూన్ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.